ఒక్క పేరు ఏపీ ప్రభుత్వాన్ని చికాకు పెడుతోంది. ఒకసారి కాదు, రెండు సార్లు కాదు, మూడు సార్లు ఇదే పేరు ప్రభుత్వంలోకి రాకముందు వచ్చిన తర్వాత రాచకుండులా సలుపుతోంది. ఇంతకీ ఆ పేరేంటనేగా మీ ప్రశ్న. అదేనండి రమేష్. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో నివాసం ఉన్న ఇంటి వివాదం మొదలు ఎన్నికల కమిషనర్, ఇప్పుడు రమేష్ ఆసుపత్రి ఎండీ పైన కేసులు. వైసీపీ ప్రభుత్వం ప్రతిష్టగా భావించింది. అయితే ఈ ముగ్గురి విషయంలో వైసీపీ ప్రభుత్వం అంతగా పంతానికి పోవడానికి కారణమేంటి? ఈ రమేష్లు ముగ్గురు ప్రభుత్వంతో వివాదానికి ఎందుకు కారణమయ్యారు? వీరి విషయంలో ప్రభుత్వం చేసిందేంటి, చేస్తుందేంటి? హ్యాబెలో ఏపీలో కొద్ది కాలంగా రమేష్ అనే పేరు అనేక వివాదాలకు, చర్చలకు కారణమైంది. ఏపీలో వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రమేష్ అనే పేరు ఉన్న ముగ్గురు ప్రముఖులతో వివాదాలు ఏర్పడ్డాయి. ఈ ముగ్గురికి చంద్రబాబు మద్దతు ఉందంటూ వైసీపీ ప్రచారం చేసింది. ఈ ముగ్గురు ప్రభుత్వం పైన న్యాయస్థానాలను ఆశ్రయించారు. కానీ వారి విషయంలో ప్రభుత్వం రాజుపడటానికి ఏమాత్రం ఇష్టం లేకపోయినా న్యాయస్థానాల ఆదేశాలను అమలు చేయక తప్పని పరిస్థితి. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అమరావతి ప్రాంతంలోకి కరకట్ట వద్ద లింగమనేని గెస్ట్ హౌస్ లో బస చేశారు. ఇప్పటికీ అందులోనే కొనసాగుతున్నారు. జగన్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలి కలెక్టర్ల సమావేశం చంద్రబాబు తన ఇంటి సమీపంలో నిర్మించిన ప్రజావేదికలోనే నిర్వహించారు. అక్కడి సమావేశంలో ఆ భవనం ఇక ఉండదని తేల్చి చెప్పారు. కరకట్ట మీద అక్రమ నిర్మాణాలు తొలగిస్తామంటూ కరకట్టను కూల్చేశారు. అదే సమయంలో చంద్రబాబు నివాసం ఉంటున్న ఇల్లు సైతం అక్రమ నిర్మాణమంటూ లింగమనేని రమేష్ కు నోటీసులు ఇచ్చారు. దీనిపైన ఆయన హైకోర్టును ఆశ్రయించారు. కరకట్ట మీద మిగిలిన ఇతర ప్రముఖుల నివాసాలను ఉపేక్షించమని నాడు చెప్పుకొచ్చిన ప్రభుత్వం ఆ తర్వాత పూర్తిగా దానిపైన ఎటువంటి చర్చ లేదు. ఇక అమరావతి నుండి విశాఖకు పరిపాలన రాజధాని అంశం తెర మీదకి రావడంతో ఇక ఈ వివాదం పూర్తిగా పక్కకు వెళ్లిపోయింది. లింగమనేని చంద్రబాబుకు సన్నిహితుడని, ఆయనకు చెందిన భూములను సైతం ల్యాండ్ పూలింగ్ నుండి చంద్రబాబు తప్పించారనే ఆరోపణ ఉంది. నిమ్మగడ్డ రమేష్ ఈ పేరు దాదాపు ఆరు నెలల కాలంగా ఏపీలో హాట్ టాపిక్ గా మారింది. ఎన్నికల కమిషనర్ గా ఉంటూ స్థానిక సంస్థల ఎన్నికలకు నామినేషన్ల ప్రక్రియ పూర్తయిన తర్వాత కరోనా కారణంగా ఎన్నికలను వాయిదా వేశారు. దీనిని ప్రభుత్వం వ్యతిరేకించింది. రమేష్ వెనుక చంద్రబాబు ఉన్నారని, ఆయన కోసమే ఈ నిర్ణయం తీసుకున్నారంటూ స్వయంగా ముఖ్యమంత్రి ఆరోపించారు. ఆ తర్వాత ఎన్నికల సంస్కరణల పేరుతో రమేష్ స్థానంలో రిటైర్డ్ హైకోర్టు జడ్జిని ఎన్నికల కమిషనర్ గా ప్రభుత్వం నియమించింది. దీనిపైన నిమ్మగడ్డ రమేష్ హైకోర్టుకు వెళ్లగా అక్కడ ఆయన్ను తిరిగి నియమించాలని ఆదేశిస్తూ కోర్టు ప్రభుత్వ ఆర్డినెన్స్ ను తిరస్కరించింది. దీనిపైన ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లింది. అక్కడ తిరిగి హైకోర్టులో కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలవడంతో గవర్నర్ వద్దకు వెళ్లాలని హైకోర్టు ఆదేశించింది. గవర్నర్ ఆదేశాలు, న్యాయస్థానాల ఉత్తర్వులతో ప్రభుత్వం తిరిగి ఆయన్ను ఎన్నికల కమిషనర్ గా నియమించింది. అయితే ఆయన బీజేపీ నేతలతో ఒక హోటల్లో కలిసిన సందర్భం ప్రభుత్వంపైన ఏకంగా కేంద్ర హోంశాఖ కార్యదర్శికి రాసిన లేఖ వెనుక చంద్రబాబు ఉన్నారనేది వైసీపీ ఆరోపణ. ప్రస్తుతం రమేష్ వ్యవహారం సుప్రీంలో పెండింగ్ లో ఉంది. ఇక విజయవాడలో రమేష్ ఆసుపత్రికి అనుబంధంగా నిర్వహించిన స్వర్ణ హోటల్లో కోవిడ్ సెంటర్లో అగ్ని ప్రమాదం జరిగి 10 మంది మరణించారు, మరో 20 మంది గాయపడ్డారు. దీంతో ప్రభుత్వం ఆసుపత్రి నిర్వహణపైన విచారణకు ఆదేశించింది. విచారణ కమిటీ సైతం పూర్తిగా రమేష్ ఆసుపత్రిదే తప్పు అంటూ నివేదిక ఇచ్చింది. ఇందులో కొందరిని అరెస్టు చేసిన పోలీసులు ఆసుపత్రి చైర్మన్తో పాటుగా ఎండీగా ఉన్న డాక్టర్ రమేష్ కోసం గాలింపు చేస్తుంది. ఇంతలో వారు హైకోర్టును ఆశ్రయించారు. ఈ కేసులో ముందస్తు విచారణ వద్దని, ఒకవేళ చేయాల్సి వస్తే ప్రభుత్వాధికారులను సైతం విచారించాలని కోర్టు ఆదేశించింది. దీనిపైన ఏపీ ప్రభుత్వం సుప్రీంకు వెళ్లాలని నిర్ణయించింది. ఇంతలో పోలీసులు డాక్టర్ రమేష్ ఆచూకీ చెప్పిన వారికి 100,000 రూపాయల బహుమతి ప్రకటించారు.
అయితే డాక్టర్ రమేష్ సైతం చంద్రబాబుకు సన్నిహితుడనే ప్రచారం మొదలైంది. చంద్రబాబు కోవిడ్ పైన నిర్వహించిన వెబినార్ లో డాక్టర్ రమేష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కీలక వ్యాఖ్యలు చేశారని, అందుకే ఆయనను ప్రభుత్వం టార్గెట్ చేసిందనేది టీడీపీ నేతల వాదన. ఈ ముగ్గురు పేర్లు రమేష్ కావడం యాదృచ్ఛికమే అయినా ఈ విషయంపై ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా చర్చ జరుగుతుంది. ఈ ముగ్గురు కోర్టుల ద్వారా ప్రభుత్వంపై న్యాయ పోరాటం చేస్తున్నారు. ఈ ముగ్గురి పేర్లు ఒకటే అవ్వటం, ఒకటే సామాజిక వర్గం కావటం, ముగ్గురు వెనుక చంద్రబాబు ఉన్నారనే ప్రచారం ఈ ముగ్గురు ప్రభుత్వానికి సవాల్గా మారడంతో ఇప్పుడు రమేష్ అనే పేరే ఏపీలో హాట్ టాపిక్గా మారిపోయింది. For more updates, please subscribe 99TV Telugu.